హలో మూవీ లవర్స్, నమస్తే. బ్యాక్ టు బ్యాక్ మూవీస్ అండి మిలాదున్ నబీ. పండగ సందర్భంగా మార్నింగ్ స్కంద, ఇప్పుడు చంద్రముఖి 2. ఇది చూసారా? శ్రీ వెంకటేశ్వర ఏసీ థియేటర్, కేఆర్పురంలో ఉంటుంది. సింగిల్ స్క్రీన్ థియేటర్స్ అన్నీ ఎక్సలెంట్గా ఉంటాయండి. చంద్రముఖి 2 మూవీకి వచ్చాను. పి వాసు గారు చంద్రముఖి 2లో రజనీకాంత్ని ఎందుకు తీసుకోలేదు తెలీదు. రజనీకాంత్ గారు ఉంటే బాగుండేది, బట్ ఓకే. రాఘవ లారెన్స్ మనకు తెలుసు, లారెన్స్ అసలు దయ్యం సినిమాలు హర్రర్ కామెడీ ఎంత బాగా తీస్తాడో అతన్ని తీసుకున్నారంటే చంద్రముఖి 2 కూడా బాగానే ఉంటుంది అని ఆశిద్దాం. సినిమా హిట్ అవ్వాలని కోరుకుందాం. బేసిక్గా ఏంటంటే, పి వాసు గారిని నమ్మాలా లేదా పక్కన పెడితే ఈ చంద్రముఖి 2 మాత్రం చంద్రముఖిని గుర్తు చేయాలి, దాన్ని చెరిపే విధంగా ఉండకూడదు. అట్ ద సేమ్ టైం మనకి తెలుగులో వచ్చింది కదా వెంకటేష్ది నాగవల్లి అని, ఆ టైప్లో ఉండకూడదని మనస్ఫూర్తిగా కోరుకుందాం. చూడండి థియేటర్ ఎంత బాగుందో, చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్తాను. చంద్రముఖికి, చంద్రముఖి 2కి మూవీ క్రేజ్ అయితే చాలా బాగుంది. చూడండి జనాలు అయితే ఫుల్ ఉన్నారు. ఇది థియేటర్ లోపల. సో లోపల చూస్తే చూసారా, కొంత డల్ ఉంది కానీ లైటు, సింగిల్ స్క్రీన్ థియేటర్స్ అన్ని చాలా బాగుంటాయి. కొంత లైట్ తక్కువగా ఉంది, చూడండి కనిపించట్లేదు, బట్ ఆక్యుపెన్సీ అయితే బాగానే ఉంది. అయిపోయి మూవీ చంద్రముఖి 2 పోస్టర్, రాఘవ లారెన్స్, కంగనా రనౌత్. అసలు క్యాస్టింగ్ పక్కన పెడితే రాధికా శరత్కుమార్ ఉన్నారు, అందరు ఉన్నారు. ఇది పక్కన పెడితే పి వాసు ఒక్కటి చెప్పండి. చంద్రముఖి 16-17 ఏళ్ళ కిందట వచ్చింది బ్లాక్ బస్టర్ హిట్. ఎందుకంటే చంద్రముఖి కాన్సెప్ట్ కానీ, రజనీకాంత్ గారి యాక్షన్ కానీ, జ్యోతిక గారు కానీ, నయనతార, అసలు ఉన్న క్యాస్టింగ్, వడివేలు గారు అయితే అప్పట్లో నెక్స్ట్ లెవెల్ కామెడీ. కానీ ఇప్పుడు ఈ చంద్రముఖి 2లో వడివేలు కామెడీ చేస్తుంటే వడివేలు గారి కామెడీ తీసుకోలేకున్నాం. రాఘవ లారెన్స్ ఇంకా అసలు ఏమీ లేదు. పి వాసు అసలు ఏమైంది మీకు నాకు అర్థం కాకడుతా. చంద్రముఖి 2 అన్నప్పుడు, సీక్వెల్ అన్నప్పుడు ఇంకాస్త మంచి మూమెంట్స్ పెట్టచ్చు కదా. ఇప్పుడు హర్రర్లో ఎంత బాగుండాలి హర్రర్ అంటే, అందులో రాఘవ లారెన్స్ మనోడు ముని దగ్గర నుంచి అసలు హర్రర్ కామెడీని తెచ్చిందే మనోడు. అట్లాంటి వాడు నటిస్తున్నప్పుడు ఆయన ఇన్పుట్స్ ఏదైనా తీసుకొని కూడా పి వాసు మీరు ఏదైనా చేయొచ్చు. ఎస్, మీరు పెద్ద దర్శకుడే, కానీ సినిమా పరంగా ఏమీ లేదు. ఫస్ట్ హాఫ్ చూద్దామా, ఫస్ట్ హాఫ్లో ఏం లేదు. సెకండ్ హాఫ్ చూద్దామా, సెకండ్ హాఫ్లో ఏం లేదు. ఒక్క గూస్ బంప్స్ మూమెంట్ లేదు. అంటే హర్రర్గా భయపడే మూమెంట్స్ కానీ, థ్రిల్లింగ్ మూమెంట్స్ కానీ చంద్రముఖిలో ఎలా ఉంటుంది? ఫస్ట్ హాఫ్ నుంచి సెకండ్ హాఫ్ లాస్ట్ వరకు నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. చంద్రముఖి సినిమా చూసినట్టే అనిపిస్తుంది. కానీ చంద్రముఖి ఆల్రెడీ చూసేసాం కదా 16-17 ఏళ్ళ కిందట. మళ్ళీ అదే టైప్లో అదే కాన్సెప్ట్తో ఏంటండి? చెప్పాను కదా రాఘవ లారెన్స్, కంగనా రనౌత్ మంచి మంచి క్యాస్టింగ్ ఉన్నారు, రాధికా శరత్కుమార్, ఏం లాభము? సినిమా గ్రిప్పింగ్గా ఉండాలి కదా. నాగవల్లిలాగా అయిపోయింది. వెంకటేష్ గారితో నాగవల్లి తీశారు, ఏమైంది పి వాసు గారు? అదే ఉంది చంద్రముఖి 2 కూడా. ఒక్కసారి ఆలోచించాలి, మేము చంద్రముఖి అనే పేరుని ఓన్ చేసేసుకున్నాం. చంద్రముఖి అనే దాంతో మళ్ళీ ఇంకా సినిమా వస్తోంది, అదే దర్శకుడు తీస్తున్నారు అంటే రజనీకాంత్ గారు చేయకపోయినా ఎస్ బాగుంటుంది, ఎక్సలెంట్గా ఉంటుందని వస్తాం. ఎక్కడే కానీ భయం మూమెంట్స్ లేకపోతే ఎట్లా? నార్మల్గా చూసినట్టు కామెడీ అయితే మరీ దారుణం, నవ్వే రావడం లేదు. సి, చంద్రముఖిలో సిచ్యువేషన్ కామెడీ ఉండేది, రజనీకాంత్ గారు ఎక్సలెంట్గా చేశారు, అంతా సూపరు. కానీ ఇక్కడ బాగా ఎక్సలెంట్గా చేసినా కూడా రాఘవ లారెన్స్, వీళ్ళందరూ, కంగనా రనౌత్, పాయింట్ ఏంటంటే స్క్రీన్ ప్లే బాగలేదు, వాళ్ళ క్యారెక్టరైజేషన్ బాగాలేవు. యాజ్ ఇట్ ఈస్ చంద్రముఖి 1 అదే చంద్రముఖి చూసినట్టే అంతా అట్లే ఉంది. ఆ దాంట్లో ఉన్నంత మంచి ఎలిమెంట్స్ దీంట్లో లేవు. భయం, పిల్లలు కూడా భయపడడం లేదండి. చంద్రముఖి అంటేనే భయం కొడుకు. అప్పట్లో ఆ సినిమాని థియేటర్లో చూసేదానికి నేను భయపడినా, లకలకలకలకలక అంటే లెవెల్ వేరు. ఇప్పుడు ఏంటిది? క్షమించండి పివాసు, అంటే క్షమించండి చంద్రముఖి ఫ్యాన్స్, బాగాలేదు. మీ ఇష్టం, చూస్తే చూడండి. బట్ టెక్నికల్గా అంటే సినిమా చూసినా, అంటే మార్నింగ్ ఒక సినిమా చూశాను, ఇప్పుడు ఒక సినిమా చూశాను, ఏదో తలనొప్పితో చెప్పట్లేదు, సినిమా అయితే అంతగా బాగలేదు.